56 infants were raped in Telangana and AP in 2015. Infants ante 10 samvatsaral kinda. Samvatsaram 2 samvatsaral kinda pillalu, infants. Okay? National Crime Records Bureau. 50% of the 418 victims in rape cases reported in the year 2017 in 12 districts of Telangana belong to scheduled castes and tribes. దళితుల పైన అత్యాచారాలను మేము ఊరికే అంటలేదు. ఉన్న ఫ్యాక్ట్స్ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది కండక్టెడ్ బై అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ కండక్టెడ్ బై 2 పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళ రిపోర్ట్ మేము చెప్పేటివి కాదు. పోలీస్ సిబ్బందులు వాళ్ళంతకు వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్స్ పైన ఇవి సంఖ్యలు. షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ పైన చేసిన దాళ్ళు పిల్లలు. ఆ తర్వాత 1,507 cases in 2018. Alage 2019 ki 1,690 cases ki perignai. Ivi Congress party kani, Renuka Chaudhary kani cheppe sankhyalu kaadu. Ivanni public documentation and public statistics mee drishtiki teesukostunnam. Total crime reported in Telangana 2021. 382 are rape cases, 2,567 POXO cases. ఇది బంగారు తెలంగాణ. ఇది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు మెయిన్ ఛానల్స్లో ఇస్తున్నారే. ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారు. ఇస్ దిస్ ద బంగారు తెలంగాణ? ఎక్కడ పసిపిల్లలు కూడా సేఫ్గా లేరు, ఆడవాళ్ళు అంతకంటే లేరు. 2020లో 1,934 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అంటే కాని కేసులు ఎన్ని వేలల్లో ఉన్నాయో మీకు తెలవదు. మీరు కనీసం ఒక అందాజా వేయలేరు. ఈ 2,832 కేసెస్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ 2021 ఇన్ తెలంగాణ 21-22కి ఇన్ని కేసులు, ఇవి రిజిస్టర్ అయినవి. హౌ మెనీ ఆర్ కన్విక్టెడ్ అనేది నేను అడుగుతున్నా. ఎందుకు ఇన్ని నేరాలు ఇట్లా పెరుగుతున్నాయి? ఈ నేరస్తుల్లో ఎంతమంది టీఆర్ఎస్ సిబ్బందులకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసు దాంట్లో అధికార బృందాల్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు కాబట్టి ఇంత తపన పడి ఇది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే ఇది గర్వపడే స్టాటిస్టిక్స్ కాదు. ఇవాళ కేవలం నేను ఒకరిని నిందించేదానికి కాదు, ఒక కాంగ్రెస్ లీడర్గా కూడా కాదు, ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ స్టేట్లో మనం ఒక సిటిజన్గా సిగ్గుపడాల్సిన అవసరం వస్తూ ఉంది అనేది మీ అందరి ద్వారా నేను తెలియపరుస్తున్నాను.